మార్నింగ్. అందరూ బాగున్నారు కదా? అందరూ సంతోషంగా ఉన్నారు కదా? అందరూ ఆనందంతో గంతులు వేస్తున్నారు కదా? ఫ్రెండ్స్, ఎందుకు ఇలా నేను అడుగుతున్నానంటే, మన కిబో కంపెనీ మంచి క్లోజింగ్ బోనస్ అనే ఆఫర్ ఇచ్చింది. క్లోజింగ్ బోనస్ అనే ఆఫర్ ఇంకా 11 రోజులు మాత్రం మన ముందు ఉంది. అయితే ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలకించండి ఫ్రెండ్స్. ఎంతోమంది మీరు ముందు జాయిన్ అయ్యారు, మీరు స్టార్టింగ్లో ఉండటం వల్ల మీరు కాయిన్ సంపాదించుకున్నారు. అప్పుడు మీకు 500 రూపాయలు ఇస్తే 500 కాయిన్స్ వచ్చాయి. కాయిన్ రూపాయే వాల్యూ కనుక. ఇప్పుడు జాయిన్ అయితే 2 కాయిన్సే వస్తున్నాయి. మేము ఎప్పుడు కాయిన్స్ సంపాదించుకోగలం? ఇప్పుడు ఏం పెద్ద విశేషం లేదు కదా అని ఎంతోమంది ఈర్ష్యాభావాలతో, కొంతమంది అర్థం కాక మరికొంతమంది, అర్థమై కూడా వ్యర్థమై మరికొంతమంది రకరకాలుగా ఆగిపోయి ఉన్నారు. దా, ఇప్పుడు రా, ఇప్పుడు చూసుకో, 11 రోజులు నీ ముందు ఉంది. మొట్టమొదట వచ్చిన వాడికి 500 కాయిన్సే వచ్చాయి. ఫ్రెండ్స్, నాతో వాదించిన వారందరికీ ఈ వాయిస్ మెసేజ్ పెడుతున్నాను. రండి, నాకు శాకులు చెప్పిన వారందరికీ ఈ వాయిస్ పెడుతున్నాను, వినండి. ఇప్పుడు 500 రూపాయలు ఇస్తే 3000 కాయిన్స్ వస్తున్నాయి. చూపించు నీ సత్తా. నన్ను వాదించిన వ్యక్తి, నాతో వాదం వేసుకున్న వ్యక్తి, చూపించు నీ సత్తా. 500కి 3000 కాయిన్స్ వస్తున్నాయి. నీ అదృష్టం అది. అప్పుడు మీరు అన్నారు, సార్ మీ అదృష్టం సార్, మీరు ఫస్ట్లో జాయిన్ అయ్యారు కాబట్టి నీ కాయిన్ దా. ఇప్పుడు నీకు వచ్చింది. ఈ కిబో కంపెనీని స్థాపించిన కిలపర్తి వెంకట్రావు గారు 1 నుంచి చెప్తున్నాడు, మన కంపెనీని ప్రేమించి, మన కంపెనీని అర్థం చేసుకొని, మన కంపెనీని ఇష్టపడి చేసి సంపాదించుకోవాలనుకునే వారందరికీ కూడా 1 చెప్పాడు. ఏమని, లాస్ట్ రోజు వచ్చిన వ్యక్తి కూడా ధనికుడే, ఆ వ్యక్తి కూడా కోటీశ్వరుడే, ఆ వ్యక్తి కూడా సిరి సంపదలు పొందుకోవచ్చు మన కీబో కాయిన్ ద్వారా అని ఎప్పటి నుంచో చెప్పాడు. ఆ చెప్పిన దాన్ని తూసా తప్పకుండా అమలు పరిచాడు. 12 రోజులుంది, 12 రోజుల్లో మీ ఇష్టం సంపాదించుకోండి, క్లోజింగ్ బోనస్ ఆఫర్ అని చెప్పి పెట్టాడు. అర్థం చేసుకొని ఇప్పుడైనా సంపాదించుకోవడానికి కంకణం కట్టుకోండి. ఇప్పుడైనా కాయిన్ సంపద 500 రూపాయలకి 3000 కాయిన్స్. దా, నీ పనితనాన్ని ఇప్పుడు చూపించు. మాటలు చెప్పటం కాదు, శాతలలో చూపించండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. దీన్ని మీరు మంచి విజన్తో ఒక ఆఫర్ని ఉపయోగించుకోగలరు.